ఈరోజు మనం సర్వసమానత్వం యొక్క అర్థాన్ని నేర్చుకుంటాం. చాలాసార్లు ఒకదానికొకటి సమానంగా ఉన్న ఆకారాల్ని మనం మన చుట్టూ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ రెండు ఆకులు ఉన్నాయి, వీటిలో ఏమైనా తేడా ఉందా? ఆలోచించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి సరిగ్గా ఒకేలా ఉన్నాయని మీరు కనుగొంటారు. ఒకవేళ మనం వాటిని ఒకదానిపై ఒకటి ఉంచితే అవి ఒకదానికోటి పూర్తిగా కప్పివేస్తాయి. ఇలా ఒక ఆకారం మరొక ఆకారాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. ఈ విధంగా ఒక ఆకారం అనగా షేప్ మరియు కొలత అనగా మెజర్ సమానంగా ఉంటే, అంటే ఇలా కొలత మరియు ఆకారం సమానంగా ఉంటే వాటిని సర్వసమాన అనగా కాంగ్రూయెంట్ ఆకారాలు అని అంటారు. రెండు ఆకారాల సంబంధాన్ని సర్వసమానత్వం అని అంటారు, అంటే కాంగ్రూయెన్స్ అని అంటారు. మరియు ఈ సంబంధాన్ని చూపించడానికి మనం ఈ గుర్తును ప్రయోగిస్తాం. జాగ్రత్తగా గమనించండి, 2D ఆకారాల మాదిరిగా అనగా 2D షేప్స్, 3D ఆకారాలు అనగా 3D షేప్స్ కూడా సర్వసమానంగా ఉంటాయి. ఉదాహరణకు ఆకారం మరియు కొలత సమానంగా కలిగి ఉన్న ఈ రెండు శంకువులు అనగా కోన్స్ సర్వసమానంగా ఉంటాయి. ఈ వీడియోలో మనం కేవలం ద్విమితీయ ఆకారాల సర్వసమానత్వం గురించి మాత్రమే చర్చిస్తాం. ఒకవేళ మనం ఈ ఆకారాల గురించి మాట్లాడితే ఇక్కడ కూడా రెండింటి యొక్క ఆకారం మరియు కొలతలు సరిగ్గా సరిపోవడం మీరు చూడవచ్చు. కాబట్టి ఈ రెండు ఆకారాలు కూడా సర్వసమానంగా ఉంటాయి. ఇప్పుడు తాళంచెవులు అనగా కీస్ యొక్క ఈ రెండు ఆకారాల్ని చూడండి. వీటిని చూస్తే ఇవి కూడా సర్వసమానమని మీకు అనిపిస్తుందా? ఆలోచించండి. దీన్ని తెలుసుకోవడానికి మనం ఒక ఆకారాన్ని మరొక దానిపై సరిగ్గా అమర్చడానికి ప్రయత్నిద్దాం. మీరు గమనిస్తే రెండు తాళంచెవులు ఒకదానికొకటి ఖచ్చితంగా సరిపోవట్లేదు, అంటే వాటి కొలత మరియు ఆకారం సమానంగా లేవు, కాబట్టి అవి సర్వసమానం కాదు. రెండు ఆకారాలు సర్వసమానంగా లేవని చూపించడానికి మనం ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇచ్చిన చిత్రాలను చూడడం ద్వారా ఏ చిత్రాలు సర్వసమాన ఆకారాలను కలిగి ఉన్నాయో మరియు ఏ ఆకారాలు సర్వసమానంగా లేవో తెలుసుకోండి. వీడియోను పాజ్ చేసి మీరే స్వయంగా దీన్ని పరిష్కరించండి. ఇచ్చిన ఆకారం యొక్క సర్వసమాన ఆకారాన్ని ఎలా చేయగలమో మీరు చెప్పగలరా? ఆలోచించండి. రండి, మేమే మీకు చెప్తాం. మనం అక్షం అనగా ట్రేస్ కాపీ ద్వారా మరియు కార్బన్ పేపర్ను ఉపయోగించి తయారు చేయొచ్చు. దీంతోపాటు మనం జ్యామితి సహాయంతో ఏదైనా ఆకారం యొక్క సర్వసమాన ఆకారాన్ని గీయొచ్చు. రండి, ఇప్పుడు జ్యామితి అనగా జియోమెట్రీ యొక్క కొన్ని ఆకారాల సర్వసమానత్వాన్ని పరిశీలిద్దాం. రెండు రేఖాఖండాలు అనగా లైన్ సెగ్మెంట్స్ ఎల్లప్పుడూ సర్వసమానంగా ఉంటాయా? ఆలోచించండి. రండి, మేం మీకు చెప్తాం. రేఖాఖండాల పొడవు పరిమితంగా ఉంటుంది. రెండు రేఖాఖండాల పొడవు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ రేఖాఖండం AB = 3 cm మరియు రేఖాఖండం CD = 3 cm అప్పుడు అవి ఒకటికొకటి పూర్తిగా సరిపోతాయి. అటువంటి పరిస్థితిలో అవి సర్వసమానంగా ఉంటాయి. దాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. ఒకవేళ పొడవు సమానంగా లేకపోతే, అంటే రేఖాఖండం EF = 3 cm మరియు రేఖాఖండం GH = 5 cm అయితే, అప్పుడు అవి ఒకదానికొకటి పూర్తిగా సరిపోవు. అటువంటి పరిస్థితిలో రెండు రేఖాఖండాలు సమానమైనవి కావు. వాటిని మనం ఈ విధంగా రాస్తాం. అందువల్ల రేఖాఖండాల యొక్క స్థానం అనగా పొజిషన్ ఏమైనప్పటికీ రేఖాఖండాల యొక్క సర్వసమానత్వం వాటి పొడవు ఆధారంగా మాత్రమే పరిశీలించబడుతుంది. ఒకవేళ రేఖాఖండాల పొడవు సమానంగా ఉంటే అవి సర్వసమానంగా ఉంటాయి. దానికి విరుద్ధంగా రెండు రేఖాఖండాలు సమానంగా ఉంటే వాటి పొడవు సమానంగా ఉంటుందని కూడా మనం చెప్పగలము.
ఇప్పుడు రండి, కోణాల యొక్క సర్వసమానత్వం గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు కోణాల్ని చూడండి, రెండు 30 డిగ్రీలున్నాయి. ఇవి రెండు సర్వసమానమా? రండి తెలుసుకుందాం. మనం ట్రేస్ పేపర్పై PQR కోణాన్ని సృష్టించి దాన్ని AOB కోణంపై ఉంచుదాం. వాటిని సవరించినప్పుడు శీర్షం క్యూ, శీర్షం ఓను, భుజం QP భుజం OBని మరియు భుజం QR భుజం OAకి పూర్తిగా సరిపోతాయి. అది మనం చూస్తాం. దీనివల్ల రెండు కోణాలు సర్వసమానంగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. అంటే కోణం PQR కోణం AOBకి సర్వసమానంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ OB యొక్క పొడవు QP యొక్క పొడవు కంటే ఎక్కువగా ఉందని అనుకుందాం. అప్పుడు అటువంటి పరిస్థితిలో కోణం PQR మరియు కోణం AOBలు సమానంగా ఉంటాయా? ఆలోచించండి. గమనించండి, కోణాల యొక్క భుజాల పొడవు ఎంత ఉన్నా గాని కోణాల యొక్క కొలతలు సమానంగా ఉంటే ఆ కోణాలను సర్వసమానం అంటారు. అంటే కోణాల సర్వసమానత్వం కోణాల కొలత ఆధారంగా పరిశీలించబడుతుంది. అంటే రెండు కోణాల కొలత సమానంగా ఉంటే అవి సర్వసమానంగా ఉంటాయి. దీనికి విరుద్ధంగా రెండు కోణాలు సమానంగా ఉంటే వాటి కొలతలు సమానంగా ఉంటాయని మనం చెప్పగలం. ఒకవేళ మనం కొలత సమానంగా లేని రెండు కోణాలను తీసుకుంటే వాటిని ఒకదానిపైన ఒకటి సరిపోయే విధంగా, అంటే ఒక కోణం యొక్క శీర్షాలు మరియు భుజాలు ఖచ్చితంగా ఇతర కోణం యొక్క పైభాగంలో సరిపోయేలాగా ఉండకపోతే, అటువంటి పరిస్థితుల్లో ఈ రెండు కోణాలు సర్వసమానంగా ఉండవు. త్రిభుజాల సర్వసమానత్వాన్ని తెలుసుకుంటూ తదుపరి వీడియోలో దీని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. ఈరోజు మనం సర్వసమానత్వం గురించి నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో త్రిభుజాల సర్వసమానత్వం గురించి నేర్చుకుందాం.